విజయనగరం జిల్లా బొబ్బిలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు జనసైనికులు పనిచేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జి గిరిళ అప్పలస్వామి పెద్దింటి మనోజ్ కోరారు. పట్టణంలోని జనసేన కార్యాలయంలో గురువారం జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కేక్ కట్ చేసి జనసేన జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు విజయానికి పనిచేయాలన్నారు. వీర మహిళలకు చీరలు, మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ముకరసాయి, లంక రమేష్, దివ్య రమేష్, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజల కోసం ప్రజల నుంచి పుట్టిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ తన సినీ జీవితంలో అత్యున్నత సమయంలో ఆ సినిమాలను విడిచిపెట్టి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని తప్పించి జనసేన పార్టీని స్థాపించి గత పదేళ్ళుగా ఎన్నో దుష్టశక్తులు ఆయన్ని తొక్కుదామని ప్రయత్నిస్తున్నా అంతకంతకు ఆయన మీదకు లేస్తూ పార్టీని. అందరికీ నమస్కారాలు. జనసైనికులకి, వీర మహిళలకి, మన నాయకులకి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన నా నమస్కారాలు. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఈ పార్టీని స్థాపించారు. గత 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈ పార్టీని తీసుకొచ్చి ఈ జనసేన పార్టీని చాలా బలోపేతం చేశారు. ఈ పార్టీని మరొకసారి మన ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం పైన ఈ పండగ ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామాల్లో మనం అందరం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది స్మరణీయమైనది, ఎంతో పెద్ద విలువైన దినోత్సవం ఈరోజు. కాబట్టి మీరందరూ పవన్ కళ్యాణ్